నా స్క్రిప్ట్ ఒకటి మహేష్ బాబు సరిపడే స్క్రిప్ట్ ఉంది నాది తీసుకోమనండి హిందీలో నేమ్ నేమేమని చెప్పే నాకేం గొడవలు పెట్టుకోవాలి నాకేం లేదు హిందీలో నేమ్ హృతిక్ హృతిక్రోషంతో సినిమా దిగిపోతున్నానని తెలిసింది దీన్ని అప్పటికే వచ్చింది శ్రీమంతుడు అని ఇప్పుడు ఆగిపోవడానికి కారణం అదే మరి అంటే ఇంకొక స్క్రిప్టు నీ తీసుకోవడం అనేది నా చేతిలో ఉండదు అది ఎందుకంటే స్క్రిప్ట్ వాళ్ళకి నచ్చాలా వాళ్ళు శ్రీమంతుడు అనుకున్నాక ఆగిపోవడానికి కారణం ఏంటి నాకు క్లియర్ గా పాయింట్ అర్థం కాలేదు ఎందుకు ఆగిపోయింది ఏది శ్రీమంతుడు తర్వాత అంటే అప్పుడు నేను ఆ మాట చెప్పిన తర్వాత సరే అప్పుడు ఆజాద్ గారు వచ్చారు ఆయన గారు ఉన్నాడు అక్కడ ఆయన కటింగ్స్ ఆయన కథ ఏమైనా పెట్టాడు సార్ అంటే చూపించారు అక్కడ ఆయన కథ ఎక్కడ లేదు రైతే రాజు తర్వాత ఈనాడు ప్రెస్ క్లిప్ ఈ చూపించారు ఇందులో కథ ఎక్కడ ఉంది సార్ అన్న మీ దగ్గర రిజిస్ట్రేషన్ అయి ఉండాలా అయితే మీ దగ్గర కత్తు చేయించాలా రైతు ఈనాడు ప్రెస్ క్లిప్పింగ్స్ కథట్ అవుతుంది కాదు కదా అందుకే నేనేం చేశానంటే సరే అది జరిగిపోయింది జరిగిపోయింది మీరు నాది ఒక నవల్లో తీసుకోండి ఆ నవల్ ద్వారా వచ్చే డబ్బులు నాకు ఇవ్వండి హిందీలో ఏమని చెప్పి జినయన కానీ అడిగాను అడిగిన తర్వాత నేను బయటకు వచ్చి నేనేం చేశానంటే దానికి ముందు జరిగిన నేపథ్యం ఏంటంటే ఈ మధ్యకాలం అంటే వీళ్ళు కాళ్ళు కాలు ముందు జరిగిన నేపథ్యం ఏంటంటే నేను దాసర్ గారిని కలిసా నేను ఎవరైతే ప్రొడ్యూసర్ తో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నాను ఆ కొర్రోడు సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ లో మెంబరు మెంబర్ అయితే జయలక్ష్మి ప్రొడక్షన్స్ వాళ్ళది వాళ్ళు ఏం చేశారంటే అక్కడ కార్టికల్ ప్రసాద్ గారిని కలిశారు అక్కడ అంటే మేము దియాల్పురం ప్రాజెక్ట్ కాపీ జరిగింది ఇది పరిస్థితి ఆయన కలిస్తే అప్పుడు ఆయన దాసరి కాల్ చేశారు నవ్ హిజ్ లైవ్ ఆయన ఉన్నారు అది దాసరికి కాల్ చేసి దాసరి గారి దగ్గరికి వెళ్ళి ఈ నవలు పోలికలు రెండు ఇచ్చాం ఇచ్చిన తర్వాత దాసర్ గారు సరే ఒక వన్ వారం తర్వాత ప్రసాద్ గారు చెప్పారు ఒక వన్ వీక్ తర్వాత రండి మీరు అంటే వన్ వీక్ తర్వాత వెళ్ళాం వన్ వీక్ తర్వాత వెళ్తే ఇట్లా నా స్క్రిప్ట్ వేరు మీ స్క్రిప్ట్ వేరు మీ మీ పార్టీకి మీరు ప్రాజెక్ట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఉన్నారు సార్ శివగారు అంటే ఎట్టదిస్తావా యాజ్ చీజ్గా కాపీ చేసినట్టు అర్థమవుతా ఉంది కదా నువ్వు వాళ్ళని కాపీ చేసినట్టు ఉంటుంది కాబట్టి అది నీకు సాధ్యం కాదు అన్నారు ఆ అవగాహనతో నేనేం చేశారంటే నాకు ఇప్పుడే రైట్ స్టేషన్ ఆఫర్ చేశారు కదా నేను దాసర్ గారి ఇంటికి వెళ్ళాను నేను మళ్ళా ఓకే వెళ్ళిన తర్వాత ఇక అంటున్నారు సార్ వాళ్ళు పదో పదిహేను లక్షలు ఆఫర్ ఇస్తున్నారు దీన్ని ఇంత క్లోజ్ చేద్దాం అంటున్నారంటే అప్పుడు ఆయన ఉమర్ ధనరాజా గారు కాల్ చేశారు దాసర్ గారు ఇప్పుడు ఆమె జనరల్ సెక్రటరీ ఉన్నారు నా ముందే చేశారు నేను పక్క వచ్చా పెద్దవాళ్ళు కదా మాడుకుంటారు నేను సరే తర్వాత ఆయన మళ్ళీ ఆయన ఏం చెప్పాడంటే నీదని ఒకసారి డిసైడ్ అయితే నువ్వేం చెప్తే చేయాలి ఫైనాన్షియల్గా నువ్వు ఎంత అడిగితే అంత ఇవ్వాలి ఒకటి రెండు క్షమాపణ చెప్పాలని కోరుకుంటే అదిగడ జాయింట్ ప్రెసిడెంట్ పెట్టి చేయొచ్చు అన్నారు నేను వచ్చేసా వచ్చి నేను ఈ కాటకడ్డ ప్రసాద్ గారికి కాల్ చేశాను సరే ఫైనాన్షియల్ ఆఫర్ అంటున్నారు నాకు డబ్బు కంటే కూడా నాకు క్రెడిట్స్ క్రెడిట్స్ రావాలి సార్ నాకు హిందీలో నేమ్ ఇవ్వనండి అన్న అప్పుడు ఆయన పరచూరు గోపాలకృష్ణ గారు కాల్ చేసినట్టున్నారు పరచూరు గోపాలకృష్ణ గారికి తెలియదు అనుకుంటే అఖిల్ గారు ఇచ్చిన ఆఫరు లీగల్ గా మనం ఎందుకు డబ్బులు ఆఫర్ అన్నారు అయితే నేనేం చేశానంటే సరే మీదని నాదని ప్రూవ్ అయింది కదా రైటర్ లో నాకు ఆ రిపోర్ట్ ఇవ్వమని అడిగా ఓకే అని ఎవరి ద్వారా అడిగాను పీఓడబ్ల్యూ సంజయ్ గారు ఉన్నారు ఆ పీఓడబ్ల్యూ సంజయ్ గారి ద్వారా పరచూరు గోపాలకృష్ణ అడిగా అడిగితే ఆయన ఆఖలి గారు చెప్తే వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే నాకు రైట్ అసోషన్ మెంబర్షిప్పు ల్యాబ్స్ అయింది ఎలా అయింది ల్యాబ్స్ నేను అంతకు ఐదు ఆరు నెలల ముందు లెటర్ పెట్టున్నా నేను ఒక రోడ్కి వేలు చేయడం కోసం డబ్బులు ఇస్తే వాడు వరంగల్లో సూసైడ్ చేసుకున్నాను రాజు అనే పిల్లాడు ఇంకా నేనేం చేశాను అంతకుముందు ఆజాద్ గారు చెప్పి అయి తను అది ల్యాబ్స్ అయ్యింది మరి మళ్ళా డబ్బులు పదిహేను వేలు కట్ట అనవసరం కదా పదిహేను వేలు రైట్ అసోస్టర్ మెంబర్షిప్పు అంటే అప్పుడు మీరు ఒక లెటర్ పెట్టండి దాన్ని రెన్యువల్ చేస్తారు లేదు వాళ్ళు ఎక్సెప్ట్ చేస్తారంటే నేను లెటర్ పెట్టాను ఈ సంఘటన ఉంది వాళ్ళ దగ్గర ముందు వాళ్ళు ఏం చేశారంటే నీది రెజన్ లో మెంబర్షిప్ ల్యాబ్స్ అయిపోయింది కాబట్టి నీకు ఆ రిపోర్ట్ ఇవ్వడానికి సాధ్యం కాదు అయితే మళ్ళీ ఇంకోసారి సభ్యత్వం ఇస్తామంటే నాకు మళ్ళీ నా దగ్గర పదిహేను వేలు కట్టించుకుని సభ్యత్వం తీసుకున్నారు అంతకుముందు కట్టున్నాను కదా మళ్ళీ కట్టే సరే నేను రైటర్షన్లో నేను రైటర్గా ముందుకు కాబట్టి నేను కట్టా కట్టి మెంబర్షిప్ కంటిన్యూ చేస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ ఈ సబ్జెక్ట్ని దృష్టిలో పెట్టుకుని నేను దాసర్ గారికి చెప్పాను కదా చెప్పిన తర్వాత నన్ను కోర్టు నెట్టిన తర్వాత కోర్టుకి వెళ్తారన్న తర్వాత ఈ రిపోర్ట్ రిపోర్ట్ కోర్టుకి ఇస్తామని చెప్పారంట గోపాలకృష్ణ గారు ఓకే ఓకే అప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితి ఆ తర్వాత విమలక్ అని ఒక నాయకురాలు ఉంది అప్పుడు ఆ దాస్ అప్పుడు సంజయ్ గారి దగ్గరికి పోవడం కారణం రత్న అని ఒక మేడం ఉంది ఆ మేడంకి ఆ సంజయ్ గారు వాళ్ళతో కలిసి వర్క్ చేస్తుంటారు మహిళా సంఘం ఆమె నాకు బాగా సన్నిహిత సంబంధాలు నాకు పరిచయం ఉన్న మనిషి ఆమె ద్వారా సంజయ్ గారి దగ్గరికి వెళ్ళిన సంజయ్ గారికి పరచుడు గోపాలకృష్ణ పరిచయాలు ఉన్నాయి ఆమె అడిగింది పాపం నాకు హెల్ప్ చేయాలని అడిగింది ఆ తర్వాత విమలక్కని ఇంకొక మహిళా నాయకురాలు ఉన్నారు తెలుసు కదా అప్పుడు ఆమె కూడా ఏం చేసిందంటే పాప ఈమె కూడా స్పందించి నాకు హెల్ప్ చేయాలని విమలక్క దగ్గర గడి తీసుకుని విమలక్క విమలక్కతో కలిసి తమ్మినటు భారదాజ గారి దగ్గరికి వెళ్ళాం భారదాజ గారికి వెళ్తే భారదాజ గారు ఆ పోలికలు బుక్కు రెండు ఇచ్చాం ఇచ్చిన తర్వాత నేను మాట్లాను శివతో అన్నాడు ఆయన మాట్లాడాడుగాడ పలాని పలాని అదేది ఆయన ఫిల్మ్ ఛాంబర్ ఏరియాలో ఆయన ఇల్లుంటే ఆడికి రమ్మన్నారు తర్వాత వెళితే అప్పుడు ఆయన ఏం చెప్పారంటే శివ ఐదో పదో ఇస్తారు మీరు ఇక ఈ సంఘటనని ముగిసిపెట్టి దీని మీద మీరు జాయింట్ ప్రెసిడెంట్ పెట్టాలంటే నాకు డబ్బులు సబ్జెక్ట్ కాదు సార్ ఆయన తప్పు చేశాడు కదా డబ్బు దాన్ని నేను అంతకుముందు నా ఈయన చెప్పా అంతవరకు ఆయన చేయగలిగాడు అంతవరకు చెప్పేశాడు బారాజు గారు నా వైపు మాట్లాడారు ఆయన మాట్లాడి ఆయన దగ్గర పూర్తి సమాచారం ఉంది ఈ సబ్జెక్ట్ గురించి ఈ దీని గురించి ఆ విధంగా నేను నెగోషియేషన్ మీదనే దృష్టి పెట్టా వీళ్ళందరితోటి నేనేమి దేశంతో లేకపోతే కోపంతో వెళ్ళదలుచుకోలేదు నేను యుద్ధం ముందు రాయభారం నడపాలి కదా అన్ని రాయబారాల సీన్లన్నీ కంప్లీట్ చేసాయి ఇంక విధులేని స్థితిలో నేను క్రిమినల్ కోర్టుకి వెళ్ళాను క్రిమినల్ కోర్టుకి వెళ్తే అసలు కోర్టుగా రారే ఒక ఫస్ట్ ఫస్ట్ నోటీస్ వెళ్ళింది సెకండ్ నోటీస్ వెళ్ళింది మూడో నోటీస్ వెళ్ళింది నాలుగు నోటీస్ ఇన్ని నోటీసులు వెళ్ళినా నుంచి రెస్పాన్స్ లేదు మొన్న వాళ్ళ నిరంజర్ రెడ్డి అన్నారంట ఎనిమిది నెలల తర్వాత ఆయన కోర్టుకెళ్ళాడని చెప్పి ఎనిమిది నెలల పాటు వచ్చిన నాకు తెలిసిన తర్వాత ఎన్ని చేసుకుంటా వస్తున్నాను కదా కానీ మీరు వన్స్ కోర్టుకు వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మీకు శివాగారి దగ్గర నుంచి కాల్ వచ్చిందా రాలేదు నేను కూడా చేయాలనుకోలేదు నేను క్రిమినల్ కోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే కొద్ది రోజుల తర్వాత అటెండ్ అయ్యి అనే ఈ గిరిధిర ఇప్పుడు ఎవరి మీద వేసాను కేసు మహేష్ బాబు మీద వేశాను ఎందుకంటే మహేష్ బాబు నాట్ ఓన్లీ ఆర్టిస్ట్ హీస్ ఆల్సో ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ దొడ్యూసర్ ఎంబీ క్రియేషన్స్ కి అధినేతగా ఆయన పేరు ఉంది వికీపీడియాలో తర్వాత ఎన్ఎన్ నవీన్ మైత్రి మూవీస్ మూడో వ్యక్తి కొండాల శివ గారు అంటే కొట్టాల శివ్ గారు డైరెక్ట్ గా నాకు సంబంధించిన దాన్ని నాకు స్టోరీ కాపీ చేసాడు కాబట్టి యాజ్ డైరెక్టర్ గాను రైటర్ గా ఆయన మీద చేశాను చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అసలు ఎంబీ క్రియేషన్స్ కి మహేష్ బాబు సంబంధం లేదని పంగట్ల గిరిధర్ అనే పేరుతో గిరిధర్ గంగధర్ ఆ పేరుతో ఎగ్జాబిషన్ తెచ్చుకున్నారు క్రిమినల్ కోర్టు అటెండ్ కాకుండా ఈ ముగ్గురు మీద తెచ్చుకున్నారు వాళ్ళు క్రిమినల్ కోర్టు అటెండ్ కాకుండా హైకోర్టు నుంచి తెచ్చుకున్నారు అసలు మేము వేసే కేసు మహేష్ బాబు ఎవడీ గిరిధరు ఎందుకు వచ్చాడు మాకు అర్థం కాక మా అడ్వకేట్ అడిగేట్ జడ్జి గారిని ఈజ్ నాట్ లోకల్ స్టాండ్ మాకు మేము కేసింది వేసిందంటే మా క్లయింట్ కోరుకుంటుంది మహేష్ బాబు దగ్గర నుంచి రిలీఫో లేకపోతే ఇంకోటి దగ్గర నుంచి ఈ న్యాయపరమైన పోరాటంలో ఆయన అభిప్రాయం చెప్పినప్పుడు మీరు ఈ గరిదిరికి ఎట్టొచ్చింది ఎగ్జెప్స్ అంటే నేనేం చేయలేను హైకోర్టు వచ్చింది కాబట్టి మీరు హైకోర్టు వెళ్ళండి అన్నారు వెళ్న తర్వాత మేము ఆ తర్వాత మా అడ్వకేట్స్ అంతకుముందు నా అడ్వకేట్ రాజశేఖర్ అయితే ఆయన హైకోర్టులో ఒక అడ్వకేట్ని పరిచయం చేశాడు చల్ల అజయ్ కుమార్ అని ఆల్సో సీనియర్ కౌన్సిలర్ ఆయన ద్వారా హైకోర్టులో వాద వాదో పాదం క్రమంలో హిందీలో దీకుండా మీరు ఇంత కడిగర్ చూసారా సిటీ సివిల్ కోర్టుకేసాం కేసు అప్పుడు ఆ హిందీలో తీస్తున్నారని తెలిసి సిటీ సివిల్ కోర్టుకేసి తర్వాత టీవీలో రాకుండా తర్వాత హిందీలో తీయకుండా మాకు ఇవ్వమని చెప్పాం ఇవ్వమంటే అసలు ఇప్పటికి నడుస్తుంది కేసు నిన్న నన్ను సిటీ సివిల్ కోర్టు పిలిచారు నేను ఆబ్సెంట్ పేరుతో అయ్యాలు ఫైన్ వేసి అసలు అదేంది నాకు అర్థం కాలని పరిస్థితి అసలు వీళ్ళేమో నేరస్తులు వీళ్ళు క్రిమినల్ కోర్టుకు రారు సిటీ సివిల్ కోర్టు రారు హైకోర్టు రాలి నియమాత్ర ఇదే న్యాయం ఇది కాబట్టి వీళ్ళు రాలా వీళ్ళు ఎక్కడికి రాలేదు సిటీ సివిల్ కోర్టులో నాకు మొన్న ఫైన్ వేస్తే నేను వెళ్ళాను వెళ్ళి నేను అటెండ్ ఐదు వందల రూపాయలు కూడా కట్టా అంటే వాటి ఇండికేషన్ రైటర్గా నేను బాధితుడు కావడం ఏంటి నేను కోర్టు జుట్టు తిరగడం ఏంటి అదే సినిమా పెద్దలందరూ కలిసి కూర్చొని దీన్ని షెడ్యూల్ చేయాలి కదా ఎందుకు చేయలేదు అనేది నా క్వశ్చన్ ఆ తర్వాత హైకోర్టు ఏం చేసిందంటే వీళ్ళిద్దరికీ స్క్వాష్ వేసింది ఎవరికి మహేష్ బాబుకి నువ్వు ఎన్ఏ నవీనికి క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సి ఎదుర్కోవాల్సిందిగా అంటే శివ గారిని క్రిమినల్ కేసు ఎదుర్కోమని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది చాలా స్పష్టంగా జడ్జి సురేంద్ర గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది